హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ ఫీనిక్స్ పార్క్ బ్లాగ్స్కి కంటిన్యూషన్ అనమాట ఈరోజు మనం చూడబోయేది వచ్చేసి వెల్లింగ్టన్ మాన్యుమెంట్ దీన్ని చూడ్డానికి మనం లాస్ట్ వీక్ చూసిన లేక్ దాటుకుని వెళ్తే ఆపోజిట్లో ఈ మాన్యుమెంట్ ఉంటుంది ఇది సిటీ నుంచి వచ్చేటప్పుడు వెస్ట్ గేట్ నుంచి ఎంటర్ అయ్యే దానికి లెఫ్ట్ సైడే ఉంటుంది ఇప్పుడు మనం లాస్ట్ వీక్ వెళ్ళిన గార్డెన్ నుంచి నడుచుకుంటూ వెళ్తూ మీకు స్టోరీ కూడా నేను చెప్పేస్తాను స్టోరీలోకి వెళ్ళిపోతే ఆర్థర్ వెలెస్లీ గురించి చెప్పుకోవాలి వెల్లెస్లీ అనే పేరు మీరు వినే ఉంటారు మనకి హిస్టరీలో వెల్లెస్లీ గురించి విన్నాం కదా సో వెల్లెస్లీ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ నైన్లో డబ్లిన్లో పుట్టాడు అతను సెవెంటీన్ ఎయిటీ నైన్లో బ్రిటిష్ ఆర్మీకి వర్క్ చేశాడు తర్వాత అతను ఐరిష్ హౌస్ ఆఫ్ కామన్స్కి మెంబర్గా ఎంపికయ్యాడు అతను బ్రిటిష్ ఆర్మీ కమాండర్గా నెదర్లాండ్స్ బ్యాటల్లో అలాగే ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్లో కూడా పార్టిసిపేట్ చేశాడు అండ్ హీ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ మైసూర్ ఇన్ సెవెంటీన్ నైంటీ నైన్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం ఈ మాన్యుమెంట్ని డిజైన్ చేసింది రాబర్ట్ స్మైక్ అలాగే మనం ఈ స్టెప్స్ గుండా పైకి నడుచుకుంటూ గనక వెళ్ళిపోతే మనకి కింద వచ్చేసి రాతితో కట్టబడి ఉంటుంది ఇదంతా రాతితో ఏటవాలుగా మెట్లు ఉంటాయి పైకి వెళ్ళే కొద్దీ మనకి స్లోప్గా ఉండి తర్వాత నిల్చోడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ ప్లేక్స్ వచ్చేసి నాలుగు సైడ్లలో ఉంటాయి ఇవి ఆ వెల్స్ని పార్టిసిపేట్ చేసిన వార్ల గుర్తుగా వీటిల్ని నిర్మించారు ఈ ప్లేక్స్ వచ్చేసి వాటర్ వార్లో గెలుచుకున్న ఫిరంగులు ఉంటాయి కదా వాటిని కరిగించి ఆ తో ఈ ప్లేక్స్ తయారు చేశారు ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో మనకి నెక్స్ట్ వచ్చేది వచ్చేసి ప్లేక్ వచ్చేసి వాటర్లు వార్ అలాగే వెల్స్లి విన్ అయిన నాలుగు ప్లేక్స్ ఉంటాయి వాటిల్లో ఇది వచ్చేసి ఇండియా మేము ఫస్ట్లో చూసినప్పుడు ఇదేదో ఇండియా నాన్ వయలెన్స్తో ఇండిపెండెన్స్ వచ్చింది కదా అందుకని గుర్తుగా పెట్టారేమో కానీ ఐర్లాండ్లో ఎందుకుందని డౌట్ ఉండేది కానీ నేను ఈ వీడియో తీశాక దాని గురించి గూగుల్ చేస్తుంటే నాకు ఈ వివరాలన్నీ తెలుసుకోగలిగాను చూడండి ఇక్కడ అతను పార్టిసిపేట్ చేసిన ఇండియన్ వార్ గుర్తుగా ఈ ప్లేక్ నిర్మించారు ఇదేనండి ఈ వెల్లింగ్టన్ మాన్యుమెంట్ యొక్క స్టోరీ మీకు వెల్లింగ్టన్ మాన్యుమెంట్ నచ్చిందా ఇక్కడ జనరల్గా చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ చాలామంది సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ట్రాలి అని టౌన్లో ఒక శిలాపలకం మీద ఇండియా అని ఉంది ఇది నేను టూ థౌజండ్ థర్టీన్లో చూశాను అది కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ